హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా డైలీ నోటిఫికేషన్స్ని మీరు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అన్ అకాడమీ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ గురించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఈజీ మెథడ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది అలాగే వెబ్ డిజైన్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాము ఫ్రీగా ఈ క్లాసెస్ గురించి మీరు మమ్మల్ని ఫాలో అవడం ద్వారా తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి అన్ని క్లాసెస్ని ఫ్రీగా తెలుసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి యువనేస్తం అప్లై చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఏమిటి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది ఇది వచ్చేసి యువనేస్తంకి సంబంధించిన సైట్ అనమాట ముఖ్యమంత్రి యువనేస్తంకి అప్లై చేయడానికి మనకి ప్రతీ నెల ఇరవై ఐదో తారీఖు వరకు టైం ఉంటుంది ఇక్కడ హోమ్ పేజీలో చూసినట్లయితే రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ మండే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ అని మనకి మెన్షన్ చేశారు ప్రతి నెల ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి అలాగే మీ ఎలిజిబిలిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక యువనేస్తంకి సంబంధించిన అర్హతలు ఏమిటో తెలుసుకుందాం ఎలిజిబిలిటీ గురించి చూసినట్లయితే మనకి ఖచ్చితంగా అప్లై చేసేవాళ్ళు అన్ఎంప్లాయ్ ఉండాలి ముఖ్యమంత్రి యువనేస్తం అప్లై చేయాలి అనుకునే వాళ్ళు నిరుద్యోగులై ఉండాలి కేవలం నిరుద్యోగులకు మాత్రమే ఇవి యువనేస్తం అందజేస్తారు యువనేస్తం నుంచి వచ్చే నిరుద్యోగుతీ కేవలం నిరుద్యోగులకు మాత్రమే వస్తుంది అలాగే ఏజ్ వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ యువనేస్తాంకి అప్లై చేసుకోవచ్చు ముఖ్యమంత్రి యువనేస్తం అప్లై చేయాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు సర్వర్ బిజీ అని లేదా ఆధార్ నెంబర్ మీకు ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది కానీ ఈ టైం అయిపోయేలోపు మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము కూడా మీకు అప్లై చేస్తాము డిస్క్రిప్షన్లో అప్లై చేయడానికి లింక్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి పూర్తిగా ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఫస్ట్ నిరుద్యోగులై ఉండాలి ఖచ్చితంగా ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండా ఉండాలి తరువాత ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు నిరుద్యోగ వృత్తి అనేది అందుతుంది అలాగే మీరు ఇంట్లో ఫోర్ వీలర్ అనేది కలిగి ఉండకూడదు మీ ఇంట్లో కారు కానీ ట్రాక్టర్ అలాగే ఇలాంటివి ఫోర్ వీలర్వి వెహికల్స్ ఉంటే కానీ మీకు ఎటువంటి నిరుద్యోగ వృత్తి అనేది అందదు మరి టూ వీలర్ ఉన్నా కూడా కొంతమందికి రాలేదు అని అంటున్నారు టూ వీలర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ వాళ్లకు అక్కడ కొన్ని ఎర్రర్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీకు నిరుద్యోగ వృత్తి వచ్చే అవకాశం ఉంది టూ వీలర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు వారికి కూడా అమౌంట్ అనేది వస్తుంది నిరుద్యోగ వృద్ధి ఖచ్చితంగా అందుతుంది ఇక్కడ మరిన్ని ఎలిజిబిలిటీ గురించి చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఇక్కడ చూస్తే మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిప్లొమా ఆఫ్ టూ ఇయర్స్ అండ్ అబౌ డ్యూరియేషన్ డిప్లొమోలో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇవి నిరుద్యోగ వృద్ధికి అర్హులే అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఎలిజిబుల్లో కాదు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి అలాగే కావాల్సినవి ఏమేమంటే మీరు అన్ఎంప్లాయ్ ఉండాలి అంటే నిరుద్యోగులై ఉండాలి ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి లేదా డిప్లొమాలు టూ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం చేసినట్లయితే ఏజ్ లిమిట్ కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు నిరుద్యోగ వృత్తి అందుకుంటారు అలాగే మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు ఎటువంటి ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు ఇక మీ దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి కొంతమందికి ఆధార్ కార్డ్ అనేది ఉన్నా కూడా లేనట్టు చూపిస్తుంది ఇంకొంతమందికి రేషన్ కార్డ్ లేదని చూపిస్తుంది ఇంకా కొంతమందికి ఏమో సర్టిఫికేట్స్ లేవని చూపిస్తుంది అసలు మీరు ఆ యూనివర్సిటీలో చదువుకోలేదనేది చూపిస్తుంది అలాంటప్పుడు ఇవనేది యూజ్ అవుతాయి ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు వాళ్ళకి వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ లేవు అని ఎర్ర చూపించినప్పుడు ఈ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేసి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అనేసి దానికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ హోమ్ పేజ్లో మనకి అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అనేది కనిపిస్తుంది ఇందులో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేయాలి క్యాప్చా ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ని క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కానీ ఇక్కడే చాలామందికి ఒక సమస్య ఎదురవుతుంది ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ అనేది మీది తప్పు అని చూపిస్తుంది ఆధార్ కార్డు అని చూపిస్తుంది అలాగే కొంతమందికి ఓటీపీ అనేది రాదు ఓటీపీ రాని వాళ్లకు మీరు ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ని కనెక్ట్ చేసి ఉండరు అని అర్థం ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీరు మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసే ముందు మీరు మీ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా అప్లై చేసుకుంటే మీకు మంచిది ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసేటప్పుడు మీరు ఆ ఆప్షన్స్ అనేవి తెలుసుకొని మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోండి ఈ ఆధార్కి మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడానికి కనీసం వన్ వీక్ అనేది టైం పడుతుంది లేదా వన్ వీక్ లోపే అయిపోవచ్చు ఆ వన్ వీక్ లోపు మీకు మెసేజ్ వస్తుంది అనమాట మీ ఆధార్ అప్డేట్ అయ్యింది అని చెప్పేసి అప్పుడు మీరు ఈ హోమ్ పేజ్కి ఇవనేస్తామంటే అప్లై చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చేయగానే మీకు మీరు కనెక్ట్ చేసుకున్న మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న ఆల్రెడీ లాగిన్ అవ్వాలి అనుకున్న ఇదే ప్రాసెస్ అనమాట దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి లేదా మేము కూడా మా స్టూడెంట్స్కి చాలామందికి అప్లై చేస్తాము మేము కూడా మీకు అప్లై చేస్తాము మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాము మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినాక మీరు సెండ్ ఓటీపీ వచ్చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో కూడా డిస్ప్లే అవుతుంది అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నమాట మీ పేరు వస్తుంది మీ మిడిల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిస్టిక్ మీరు అర్బనా రూరలా అలాగే మీకు సంబంధించిన మండలం విలేజ్ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవుతాయి అప్పుడు మీరు ఇక్కడ ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అడ్రస్ అనేవి అవి ఆధార్లో అప్డేట్ చేసుకోవచ్చు అలాగే అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి అప్లై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఇవేంటంటే ఈ ఎర్రర్స్ ఉండేటివి కొంతమందికి రేషన్ కార్డ్ లేదని చూపిస్తుంది కొంతమందికి సర్టిఫికేట్ లేదని చూపిస్తుంది కొంతమంది ఈ కేవైసీ కంప్లీట్ చేయలేదని చూపిస్తుంది అలాంటప్పుడు మీరు ఈ ఇక్కడ రేషన్ కార్డ్ లేదనే వాళ్ళు రేషన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ లేదనే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇక్కడ మనకి కింద గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో టూ బటన్స్ కనిపిస్తున్నాయి అగ్రి డిసగ్రి అని ఇవన్నీ మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు అగ్రి అని క్లిక్ చేస్తే మీకు ఏం డిఫరెన్స్ అనేది రాదు మళ్ళీ హోమ్ పేజే డిస్ప్లే అవుతుంది అప్పుడు మీరు ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి మీకు తెలియదు అప్పుడు ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు పక్కన రెడ్ కలర్లో డిస్అగ్రి అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి డిస్అగ్రి అని క్లిక్ చేసినప్పుడు మీరు మీ సర్టిఫికేట్ని అప్లై చేయడానికి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు మీ క అక్కడ ఎర్రర్ వచ్చిన రేషన్ కార్డ్ ఎర్రర్ వస్తే రేషన్ కార్డ్ని స్కాన్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదా సర్టిఫికేట్స్ ఉంటే కానీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి మీరు అప్లోడ్ చేసిన తర్వాత అవి మీకు చెక్ చేసి మీ స్టేటస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ కావడానికి మినిమమ్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ పడుతుంది ఈ దాన్ని ఏమంటారంటే ఇక్కడ అప్లై చేయడానికి గవర్నెన్స్ డీటెయిల్స్ అనమాట గవర్నెన్స్ డీటెయిల్స్లో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ గురించి మీకు తెలుస్తుంది అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఈరోజు అప్లై చేసి వన్ వీక్ తర్వాత మీరు సేమ్ ఇదే ప్రాసెస్ నేను హోమ్ పేజ్కి వెళ్ళి అప్లై కానీ లాగిన్ కానీ క్లిక్ చేసి మీ ఓటీపీ ద్వారా ఎంటర్ అయితే మీకు డైరెక్ట్ ఇప్పుడు డీటెయిల్స్ వచ్చినట్టు వచ్చేసి డైరెక్ట్ గవర్నెన్స్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది మీకు సంబంధించినది అందులో మీ అకౌంట్ స్టేటస్ కంప్లీట్ అయ్యింటే ఉంటే కంప్లీటెడ్ అని ఉంటుంది లేదా ఓపెన్ అని ఉంటుంది అప్పుడు మీరు డబల్ వన్ డబల్ జీరో నెంబర్ ఉంటుంది కస్టమర్ కేర్కి మన గవర్నెన్స్కి నిరుద్యోగ వృద్ధికి అలాగే ఏ దేనికైనా డబల్ వన్ జీరోనే గవర్నమెంట్కి ఫోన్ చేయాల్సింది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు చెక్ చేసి మీకు తొందరగా పని అయ్యేలా చేస్తారు అందుకే మీరు అప్లై చేసిన తర్వాత ఒక ఫోర్ డేస్కి అలా కాల్ చేస్తే వాళ్ళకి మీ అప్లికేషన్ తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎంటర్ చేసినప్పుడు ఆధార్ అనేది ఎర్రర్ అని చూపిస్తుంటుంది అలాంటప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా లేనప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము కూడా అప్లై చేస్తాము మీకు వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము మీరు అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ కూడా మీకు ఉంటాయి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మీకు అప్లై చేయడానికి రానప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు సర్వర్ బిజీ కానీ ఆధార్ నెంబర్ ఎర్రర్ కానీ అయితే ఓటీపీ మాత్రం జనరేట్ అవ్వకపోతే ముందుగా ఓటీపీ కోసం నెంబర్ని అప్డేట్ చేసుకోండి ఓటీపీ జనరేట్ అవ్వాలంటే మీరు మీ సేవ్ సెంటర్లో ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయింది కానీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎర్రర్ అని చూపిస్తుంది ఆధార్ నెంబర్ తప్పుగా చూపిస్తుంది అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము మీకు అప్లై చేస్తాము నిరుద్యోగ వృద్ధి వచ్చేసి రేపు మార్చి నుంచి మార్చి నెల నుంచి ఖచ్చితంగా రెండు వేలు అనేది వస్తుంది అందరికీ రెండు వేలు అనేది వస్తుంది ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫిబ్రవరి రెండో లోపు థౌజండ్ రూపీస్ అనేవి అకౌంట్లో పడ్డాయి ఆ అకౌంట్లో పడిన అమౌంట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అలాగే అప్లై చేసుకున్న వాళ్ళు అమౌంట్ని చెక్ చేసుకోవాలనుకున్న ఇదే ప్రాసెస్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అవుతాయి మీరు ఏ ఎప్పుడు మీకు అమౌంట్ వచ్చింది లేదా ఏ డేట్లో ఏ బ్యాంకుకు వచ్చింది కూడా మీకు ఏ బ్యాంకుకు వచ్చింది కూడా చూపిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ వచ్చేదానికి ఒక సోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అకౌంట్ లేకపోతే ముందుగా అకౌంట్ చేసుకోండి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి అలాగే ఆధార్లో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోండి తర్వాతనే అప్లై చేసుకుంటే మంచిది ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఉన్న కొంతమందికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదు ఇప్పుడున్న జనరేషన్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ కొంతమందికి ఉండకపోవచ్చు ముందు బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి తర్వాత ఈ నిరుద్యోగ వృత్తికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే స్కిప్ చేయకుండా మీకు అర్థమయ్యే ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరెన్నో ట్యూటోరియల్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వెబ్ డిజైన్కి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది ఈ వెబ్ డిజైన్ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ యూజ్ అవ్వచ్చు వారందరికీ షేర్ చేయండి